నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసిన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలే లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు ఉన్నాయా, లడ్డు కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ని ల్యాబ్కు పంపించారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర ల్యాబ్లను ఎందుకు సంప్రదించలేదు అంటూ సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రపంచమంతా తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని ఆగ్రహంగా ఉంటే సుప్రీంకోర్టు మాత్రం తిరుమల లడ్డూను రాజకీయాల కోసం వాడుకోకండి అంటూ విచిత్రంగా వ్యాఖ్యానించింది. జరిగింది జరిగినట్టు చెప్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారా లేదా అనేది టీటీడీ బోర్డు స్పష్టంగా చెప్పాలి. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం. September 18 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు, ఆధారాలతో కోర్టు ముందుకు రండి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. లడ్డూ తయారీలో నాణ్యత లేదు అని భక్తులు కంప్లైంట్ ఇచ్చినట్లు టీటీడీ తరపు లాయర్ లూథ్రా తెలుపగా, మొత్తంగా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డూ తయారు చేసినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. జై హింద్, జై భారత్.